తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముస్తాబాద్ మండలంలోని తెరుమద్దిలో బ్రిడ్జి, హనుమాన్ నగర్ ముస్తాబాద్ బ్రిడ్జి, నక్కవాగు కొండాపూర్ బ్రిడ్జి మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సెస్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా పరిషత్ చైర్మన్ నాలకొండ అరుణ, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ విజయరామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ కిషన్రావు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.